ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సర్వశక్తిగల నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఎఫఫ్రా అనేటువంటి ఒక భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించేద్దాం. మరి కొలసీ పత్రిక 4:12-13 మనము చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎఫఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికే వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతడిని గుర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇక్కడ కొలసీ పత్రిక 4:12-13 ఎఫఫ్రా అనే ఒక వ్యక్తిని గుర్చి రాయబడి ఉన్నది. ఇక ఎఫఫ్రా అనేటువంటి వ్యక్తి కొలసీ పట్టణానికి చెందినవాడుగా కొలసీ పత్రిక 4:12 పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీలో ఒకడు ఎఫఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడని. ఇతడు మరి మీ కొరకు అని 13వచనంలో, లవోదికే వారి కొరకు, హీరాపోలి వారి కొరకు బహుగా ప్రయాసపడుచున్నాడు అని పౌలు గారు చెప్పారు. అనగా ఈ ఎఫఫ్రా కొలసీ సంఘ విశ్వాసుల కొరకు, లవోదికియా సంఘ విశ్వాసుల కొరకు, హీరాపోలి సంఘ విశ్వాసుల కొరకు బహుగా ప్రయాసపడిన వ్యక్తిగా ఎఫఫ్రా మనకు కనిపిస్తాడు. మరి ప్రియులారా, మరి ఎఫఫ్రా అనేటువంటి యొక్క వ్యక్తి మరి ఎవరి ద్వారా రక్షింపబడ్డాడు అంటే, మరి అపొస్తల కార్యాల గ్రంథం మనము 19:9-10 మనం చూచినట్లయితే, మరి దైవ సేవకుని పౌలు గారు తన 3వ సువార్త దండయాత్రలో ఎఫీసీ అనే పట్టణంలో ఉన్నప్పుడు తుర్రన్ను అనే ఒక వ్యక్తి పాఠశాలలో మరి అతడు పౌలు భక్తుడు 2 సంవత్సరాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని అతడు బోధించాడు. కాబట్టి మరి కొలసీ పట్టణానికి చెందిన ఎఫఫ్రా ఆ ఎఫీసీ పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని విని తాను రక్షణ పొంది, తాను రక్షణ పొందిన తరువాత తాను కొలసీ అనే పట్టణానికి వచ్చి తన సొంత ప్రజలైన కొలసీ పట్టణంలో, అలాగే దాని ప్రక్కనే ఉన్న లవోదికియా, దాని ప్రక్కన ఉన్న హీరాపోలి పట్టణాలలో అతడు దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆ ప్రాంతాల్లో అతడు సంఘాలు కట్టాడు. మరి పౌలు భక్తుడు మరి కొలసీ పట్టణంలో సంఘం కట్టినట్లుగా బైబిల్లో రాయబడలేదు. కొలసీ సంఘ స్థాపకుడు ఎవరంటే ఎఫఫ్రా అని మనకు కొలసీ పత్రిక 3:7 ద్వారా, అలాగే కొలసీ పత్రిక 4:12-13 ద్వారా మనకు అర్థమవుతుంది. ఎఫఫ్రా నిజంగా ఎంత మంచి వ్యక్తి. ఎఫఫ్రా తాను ప్రభు ద్వారా మరి రక్షణ పొందిన తరువాత, పౌలు గారి ద్వారా వాక్యం విని రక్షించబడ్డ తరువాత అతడు మరి తన సొంత పట్టణ ప్రజల పట్ల ఎంతో భారం కలిగి మరి అతడు సువార్తను ప్రకటించి ఆ కొలసీలో, లవోదికేలో, హీరాపోలిలో సంఘాలు స్థాపించాడు. మరి ఈరోజు వాక్యం విని రక్షణ పొందిన నీవు నిజంగా ఆత్మల పట్ల నువ్వు భారం కలిగి ఉన్నావా? నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు నీ గ్రామము, నీ పట్టణము, నీ జిల్లా, మరి నీ రాష్ట్రము, నీ దేశ ప్రజల పట్ల నిజముగా వారి యొక్క రక్షణ పట్ల మనకు భారము ఉన్నదా? కానీ దేవుడు మనందరినీ రక్షించుకోవడానికి గల ఒక కారణం ఏమిటయ్యా అంటే, మనము ఇతరులను రక్షించడం కొరకు. కాబట్టి మనం ఎంతమందిని ప్రభు నమ్ముకుని మనం 8 సంవత్సరాలైంది, ఎంతమందిని మనం ప్రభులోనికి నడిపిస్తూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇప్పటికొచ్చి మనం ఒక ఆత్మను కూడా ప్రభు కొరకు సంపాదించకపోతే ఇక నుంచి అయినా సరే మనము ప్రభు కొరకు ప్రయాసపడదాం, ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడదాం, అనేకులను ప్రభు కొరకు మనము సంపాదిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎంత ప్రయాసపడ్డా ఆ ప్రయాసంతయూ వ్యర్థమే. ఈనాడు లోకంలో ప్రజలు ధనం కొరకు, ఘనత కొరకు, మరి సుఖభోగాల కొరకు, పాపం కొరకు బహుగా ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఆ ప్రయాసం అంతయూ వ్యర్థమే. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, మరి సూర్యుని క్రింద మానవుడు పడుతున్న ప్రయాసం అంతయూ వ్యర్థమేనని మరి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రియులారా, మనిషి పడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థమే. కానీ ఈ లోకంలో మనం జీవించినంత కాలం ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థము కాదు. అందుకే 1 కొరింథీ పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి కదలిన వారును, స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండు అని అక్కడ 1 కొరింథీ 15:58 రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే, ప్రభు కొరకు అనేక ఆత్మను సంపాదిస్తే ఆ ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు.
కాబట్టి ప్రియులారా, ఈ భూలోకంలో ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకు తెలీదు, కానీ మనం బ్రతికినంతకాలం కొన్ని ఆత్మలైనా మరి ప్రభు సన్నిధికి మనం నడిపిద్దాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క అతిశయ కిరీటాలు మనం పొందుకుందాం. అటు కృప ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు దయచేసి దీవించునుగాక. ఆమేన్.